హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. నాట్యం చేయడం నటరాజుకి సరదా, పాలించడం మహారాజుకి సరదా, మిమ్మల్ని నవ్వించడం ఈ ఆలీకి సరదా. ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శివశంకర్ మాస్టర్. తను సాక్షాత్తు ఆ నటరాజుకి మరో రూపం. కూర్చునే స్టైల్లో ఓ భంగిమ ఉంటుంది, చేసే పనిలో ఓ తాండవముంటుంది, నడిచే నడకలో నాట్యం ఎగసిపడుతుంది. తనేదైనా డాన్స్ ముద్ర పెట్టాడంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. కొన్ని వందల సినిమాలకి కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డులు సైతం అలవోకగా అందుకొని మగధీరుడిలా పేరొందాడు. సరదాలు చేయడానికి నేను కూడా రెడీ అంటూ వస్తున్నారు ది గ్రేట్ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ డాక్టర్ శివశంకర్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మాస్టర్ వెల్కమ్ టు ఆలీతో సరదాగా. మీ ఏజ్ ఎంత మాస్టర్? 69 లో అసలు ఇంత ఎనర్జీ మీకు ఎలాగా? మా ఫాదర్ మదర్ గిఫ్ట్, ఓకే, మా గురువుల ఆశీర్వాదం, పరమేశ్వరుడు దయ. ఓకే, మీరు చాలా రిచ్ అని విన్నాను నేను ఇండస్ట్రీకి రాకముందు. అవును. ఏం చేస్తారు మీ ఫ్యామిలీ? మా ఫాదరు ఫ్రూట్ మర్చెంట్, హోల్సేల్లో రాజమండ్రి. రాజమండ్రి? రాజమండ్రి, రాజమండ్రి చుట్టూతో ఉన్న గ్రామాలు అక్కడి నుంచి పళ్ళు. నాది రాజమండ్రి. అవును, తెలుసు నాకు. మా ఫాదర్ వాస్ ఏ గ్రేట్ రిచ్ బిజినెస్ మ్యాన్. సో మీ ఫ్యామిలీలో డాన్స్ నేర్చుకోవాలని ఎవరికైనా ఉండేదా, లేకపోతే మీరే నేర్చుకున్నారా? ఎవరికీ లేదు. మీకే వచ్చింది అది? నాకే వచ్చింది. నాకే రావాలని భగవంతుడు అనుగ్రహం చే, దానికి ఒక కథనే ఉంది చెప్పకపోతే. చిన్నప్పుడే నాకు వెన్నెముక మీక విరిగిపోయింది. అంటే ఉమ్మడి కుటుంబం, పెద్ద ఇల్లు, ఈ వీధిలో స్టార్ట్ చేస్తే ఆ వీధిలో ఎండం. ఓహో, అంత పెద్ద ఇల్లు అనమాట. అంత మా అమ్మతో పుట్టిన వాళ్ళు 9 అక్క చెల్లెలు, మా అమ్మ లాస్ట్ 10. ఓకే. వీళ్ళేంది, మా పెద్ద పెద్ద తిన్నెలు ఉంటారు కదా అప్పుడు, పెద్ద పెద్ద తిన్నెలు. తిన్నెలని వీళ్ళు ఏమంటారు నాకు తెలియదు. ఆ తిన్నెలు కూర్చుని మాట్లాడుతుంది, మా పెద్దమ్మ నేను పెట్టుకుని మాట్లాడుతుంది. అరుగులు అరుగులు మాట్లాడుతున్నప్పటికి ఒక ఆవు, పెద్ద ఒక ఆవు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ అమ్మ చూసేసి ఎక్కడ మన మీద పడిపోతుందని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్ళేప్పటికి గుమ్మంలో నన్ను వేసేసారట. ఓకే. నాకేంటి 1.5-2 ఉంది అప్పుడు, వెన్నెముక మీకే విరిగిపోయి ఒక చిన్న అతుక్కు మొత్తం అతుక్కుని ఉంది. నాకు తెలియలేదు. 1 మంత్కి ఒకే జ్వరం, ఒకే ఏడుపు, ఏ డాక్టర్ దగ్గర చూపించినా సరిగా రావలేదు. అతను తంబుచెట్టి స్ట్రీట్ అని ప్యారిస్లో, మీరు మెడ్రాస్లో ఉండేవారే కదా, మెడ్రాస్లో తంబుచెట్టి స్ట్రీట్లో అప్పట్లో ఫారిన్ రిటర్న్ డాక్టర్ నరసింహయ్యర్ అని ఒక డాక్టర్. ఓకే. ఆయన అప్పటికే ఆయనకు 70 ఉంది. ఆయన ఏం చెప్పారంటే ఈ అబ్బాయికి ఎక్స్రే ఎత్తి చూడాలి, చూస్తేనే నేను చేయగలను. ఎక్స్రే ఎత్తే దానిలో విరిగిపోయింది. సో ఈ అబ్బాయి బాగా లేచి నడవాలంటే వేరే ఎవరి దగ్గర చూడండి, అప్పుడు సిన్సియారిటీ డాక్టర్స్కి, వేరే ఎవరి దగ్గర ట్రీట్మెంట్ చేయకుండా ఈ బండి నా దగ్గర వదిలితే నేను ఒక మనిషి చేస్తానని మా ఫాదర్ ఒప్పేసుకుని దాదాపు ఒక 8 ఇయర్స్ వరకు, నేను 8 వయసు వరకు ఇలానే పడుకున్నాను సార్. స్ట్రైట్గా అంటే బ్యాక్ బోన్ కదా. అప్పట్లో ఇంత ట్రీట్మెంట్, ఇంత టెక్నాలజీ లేదు లేదు. దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో బోట్ చేసి దాన్ని కట్టి దాంట్లోనే పడుకుపెట్టేవారు. మా నాయన ఏమనుకుంటే అబ్బాయి వీడు చదవకపోతే పాడైపోతాడని ఇంట్లోనే ట్యూషన్ మిస్, ఇంట్లోనే నేను పడుకునే ఇంగ్లీష్ చెప్పించే చదివేది. 5వ క్లాసే చేరాను.
ఫస్ట్ ఒకటో రెండుతో చేరలేదు నేను. ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళి జాయిన్ చేశాను. ఆ ఫిఫ్త్ ఎక్కడ మా స్కూల్ మా ఇంట్లో నుంచి 10 ఇల్లు తర్వాత స్కూల్. సెకండ్ బెల్ కొట్టేప్పుడు నన్ను తీసుకెళ్తారనమాట. ఓకే, తీసుకెళ్ళి నన్ను కూర్చోపెట్టేసి ఫస్ట్ బెల్ అవ్వక ముందే నన్ను తీసుకొచ్చేస్తారు ఇంట్లో. ఏంటంటే పిల్లలు ఏదో చూసేపోతారు. సో నాకు గేమ్స్ ఏమీ నాకు స్కూల్లో సర్టిఫికేట్ ఇచ్చేసారు. అబ్బాయి గేమ్స్ ఆడకూడదు. సో నాకు గిల్లి బంబరం కాతాడి గోలీ సైకిల్ వదిలేదు ఏమీ తెలియదు. ఆడవాళ్ల మధ్యనే పెరిగి నేను చాలా గారాభంగా పెరిగాను. ఇంట్లో ఎండ కూడా పడను ఇవ్వదు. స్కూల్ పోతేనే మా నా అన్నయ్య ఏమో నడిచి వస్తాడు స్కూల్కి, నేనేమో రిక్షాల పోయేది. ఓకే, అట్లా పెంచారు నన్ను. మా నాయన సభలో మెంబర్స్, అప్పుడు సభ కచేరీలు ఎక్కువ. ఆయన పాట అంటే ప్రాణమైన పాట, దీనికి ఇంత వెళ్ళిపోయేవాడు. ఈ డ్రామాలు డాన్సులు వచ్చేస్తే కార్ ఇచ్చి డ్రైవర్ ఇచ్చి నన్ను పంపించేసేవారు. సో నేను డ్రైవర్ తీసుకెళ్ళి నన్ను కూర్చోపెట్టేసేది. నేను డాన్సులు చూసేది దీని మీద వ్యామోహం పిచ్చి అయిపోయింది సార్ నాకు. ఆడితే డాన్స్ ఆడాలి, డాన్సే ఆడాలి అని నాకు ఎవరే చెప్పకుండా పరమేశ్వరుడే గురువుగా వచ్చి నేనే తనంతరం స్వయంగా నేర్చుకుని బయట మా నాయనకి తెలియకుండా ట్రూపులంతా వెళ్ళి డాన్స్ చేస్తున్నాను నా 16-17 వయసులో. అప్పటికి పెయిన్ తగ్గిపోయింది? పెయిన్ ఇంత తగ్గిపోయింది. ఓకే, కానీ ఇట్లా బ్యాక్ బోన్ అంతా మంగకుండా అక్కడక్కడే తెలియకుండా నేను ప్రోగ్రాంలు చేసుకుండేవాడిని. ఓకే, ఒకరోజు మా నాయన దగ్గర చెప్పేశారు ఒకరు. ఓకే, మా నాయనకి ఫ్రెండ్, ఆయన ఇంటికి వచ్చి మీ అబ్బాయి నేను ఆడాడండి. మా అబ్బాయి ఆడాడా? అవునండి, మీ అబ్బాయి నిన్న బ్యూటిఫుల్గా ఆడాడు సార్, కొన్ని బ్యాలెలు చేశాడు, అద్భుతంగా చేశాడు, ఏం భావం అండి అట్టట్టు అనేసాడు. నన్ను పిలిచి మా ఆయన అడుగుతున్నాడు నేరుగా. ఆయనకు అబద్ధాలే బదులు చెప్తే అస్సలు కుదరదు. అవును, నేను ఆడాను. ఇదేంట్రా ఆట డాన్స్? మా ఇంట్లో అందరూ తిట్టు. ఇదేంటి మొగపిల్లకాయ డాన్స్ ఆడడం ఏంటి, చదువుకోకుండా చేయకుండా అనేసి. మా ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్స్, నా తప్ప. ఎస్ఎల్సి ఫాలం పాస్ అవ్వగానే మా నాయన పిలిచి అడిగాను, నువ్వు ఏం చేస్తావు ఇంకా ఫర్దర్గా, కాలేజీకి పోతావా ఏంటి? లేదు, భయం నాకు చెప్పడానికి. లేకపోతే ఏంటి, డాన్స్ నేర్చుకోవాలి. డాన్సా? ఓ 17 అట్లా వెళ్ళిపోయాను బ్యాక్. మా నాయన చూశాడు వీడికి ఏదో డాన్స్ పిచ్చిగా ఉంది అని హారోస్కోప్ని రివిజ్ చేసి పెద్ద పెద్ద వాళ్ళు చూసి వీడికి సినిమానే, వీడి డాన్సరే, వీడి డాన్స్ మాస్టరే, వదిలే అని వచ్చినట్టు. ఓ 10 మంది చూపించి నిర్ణయం తీసుకుని మైలాపూర్లో నటరాజ్ శకుంతల వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మూలంగా ఆడది కెట్టే ఎక్స్ప్రెషన్, మగవాడికి ఎట్టే ఎక్స్ప్రెషన్, మగవాడు ఎట్టి ఆడాలి, ఆడది ఎట్టి ఆడాలి అని వేరియేషన్తో నాకు చెప్పించి వాళ్ళ ఇంట్లో గురుకుల వాసన చేశాను నేను. 10 ఇయర్స్ అక్కడనే ఉండి అక్కడనే నేర్చుకుని అక్కడనే అరంగేట్రం చేసి 1974 సలీం గారి వద్ద నేను అసిస్టెంట్కి చేరాను. 75 నుంచి సినిమాలో. ఫస్ట్ సినిమా ఏది మీది? నాది ఫస్ట్ సినిమా యాజ్ అసిస్టెంట్గా పాటుం భరతము, పి మాధవన్ గారి డైరెక్షన్లో, మాస్టర్గా జయలలిత శివాజీ అసిస్టెంట్గా. కురివిక్కూడు అనేది నా ఫస్ట్ పిక్చర్. ఓకే, పి మాధవన్ గారి డైరెక్షన్. మాస్టర్గా కురివిక్కూడు. అంటే కురివిక్కూడు అంటే పిచ్చుక గూడు. తెలుగులో ఫస్ట్ సినిమా ఇది మీ డాన్స్? తెలుగులో ఫస్ట్ సినిమా ఖైదీ. ఖైదీ అంటే సలీం గారు రగులుతుంది మొగలి పోద ఆ పాటలో ఆయన చాలా బిజీ. ఒకసారి మేము అంతా రిహర్సల్ చేసి వెళ్ళిపోయాము నెల్లూరులో, ఏదో వర్షం వల్ల పాడైపోయి తీని మాడదు అని పోస్ట్పోన్ చేశారు. తిరిగి వచ్చాం మళ్ళీ ఇంకొకసారి తీని మాడదు, టైం లేదు, ఏదో సీన్స్ చేయాలి, అప్పుడు పోస్ట్ పనేది. ఇప్పుడు రగులుతుంది మొగలిపోతా అంటే పాము డాన్స్ చాలా కష్టం చేయడం. అవును. సో మీకు బ్యాక్ పెయిన్ ఉంది అని అన్నారు కదా, బ్యాక్ ప్రాబ్లం ఉందన్న. ఆ పాట తర్వాత హెల్త్ పరంగా మీకు బాగా? 3 మంత్స్ నేను సఫర్ లాట్. మళ్ళీ సఫర్ లాట్ 3 మంత్స్ చాలా బాధపడ్డాను. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఆ 3 నెలలు మీరు కష్టపడ్డారు, కానీ ఆ సినిమాకి వచ్చిన పాట ఇప్పుడు కూడా ద క్రెడిట్ గోస్ టు శివశంకర్ మాస్టర్. మీ గురించి నేను ఒకటి విన్నా. ఏమిటి? ఈ హీరోయిన్లకి భగవంతుడు ఇంత అందం ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్స్ డాన్స్ ఎందుకు ఇవ్వడు అని అంటారంట, మీరు కామెంట్ చేస్తారంట కదా. అవును,
వాళ్ళకే అంత ఎక్స్ప్రెషన్స్ డాన్స్ ఇస్తే శివశంకర్ అనే మాస్టర్కి ఇంత పేరు వస్తుందా? అది నిజమే రాదు కదా. సూపర్ సూపర్ సూపర్. అది అనుకోవడం నిజమే, ఇది అనుకోవడం నిజమే. ఓకే, నేను చాలామంది మాస్టర్లు చూసా. జనరల్గా లేడీ అసిస్టెంట్ ఉంటుంది, అంటే హీరోయిన్కి ఎక్స్ప్రెషన్ చెప్పడం ఎలాగా. కానీ ఈ మాస్టర్ అబ్బాయి ఏ రియాక్షన్ ఇవ్వాలి, అమ్మాయి ఏ రియాక్షన్ ఇవ్వాలి, పొరపాటుగా భగవంతుడు కాబట్టి లేకపోతే ఎంతమంది డైరెక్టర్లు చచ్చిపోయేవాడు. నా శీలాన్ని శంకిస్తున్నారు మీరు. శీలాన్ని శంకిస్తలా అమ్మో? నేను శంకిస్తలేదు, నేను ఎవరు మనోభావాలు దెబ్బతిట్లా. ఆయన పెళ్ళయింది ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే, ఇద్దరు కైరాజాలే. చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు డాన్స్ మాస్టర్లే. ఏం పేర్లు మీ ఇద్దరు అబ్బాయిల పేర్లు ఏంటి? విజయ్ శివశంకర్ పెద్దవాడు, అజయ్ శివశంకర్ చిన్నవాడు. జనరల్గా అర్ధనారీశ్వరుడు అంటారు కదా, హాఫ్ లేడీ హాఫ్ జెన్, అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు ఒక సైడు బాధ, ఇంకో సైడు హ్యాపీ ఫీలింగు. అది చాలా తక్కువ మంది, అంటే నాకు తెలిసి అది మైండ్ చేసే వాళ్ళకి వస్తుంది తప్ప మాస్టర్కి రావడం అనేది చాలా గ్రేట్. మా ఆడియన్స్ కోసం ఒకసారి చిన్న కథ ఉంది. భానుమతి దుర్యోధనుడి భార్య ఎంత అందమని కవి చెప్తుంటాడు. చకోరిని పక్షి, ఇప్పుడు లవ్ బర్డ్స్ అంటాం కదా, అది ఆ కాలంలో చకోరి పెద్ద పెద్దగా ఉండేవి. ఆ చకోరి బర్డ్స్ సూర్య అంతమనం అస్తమనం అయ్యేప్పుడు రెండు కలుసుకున్ను, సూర్య ఉదయం అయ్యేప్పటికీ ఆ రెండు వీడిపోను, విడిపోయి మళ్ళీ ఈవినింగ్లో కలుసుకున్న అన్నమాట. ఈ దుర్యోధనుడు ఎప్పుడు రాజ వర్క్లో ఉంటాడు కదా, ఏమండి నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళరా, రా మనం ఈరోజు అలాగా వనాంతరంగా వెళ్తామని వెళ్తుంటాడు. పువ్వులు ఇస్తాడు, పెట్టుకుంటుంది అంతా. గబికి ఏం చేస్తాడు అంటే, చూడు ఆ చక్కోరి పక్షులు ఎంత హ్యాపీగా ఉంది, అలాగా మనం ఉండాలి కదా అనేసి అంటాడు. అప్పుడు ఆమె చూసి పక్కపక్క నవ్వుతుంది. ఆడపక్షి చూస్తుంది, ఏంటి ఇప్పుడు దానే సూర్య అస్తమనమయ్యి మనం ప్రేమికుడితో కలుసుకున్నాము, ఇంతలోగా ఎండ వచ్చేసిందా, ఇంతలోగా సూర్యుడు వచ్చేసాడా అంటే అంత బ్రైట్గా ఉందంట భానుమతి ఫేస్. ఒక పక్క చూసి కోపపడుతుంది, ఎవరిని? భానుమతిని. దానికి మనిషిని తెల్లే సూర్యుడు అనుకుంది అది. ఈ రాత్రి ఇంత చిన్నది అయిపోయింది ఏంట్రా బాబు, మనకి ఇంత త్వరగా నేను విచ్చి నా పెనుమిటిని విచ్చి విడిచి వెళ్ళాలా అని బాధపడి, ఒక పక్క తను ఒక పక్షం చూసి బాధ, ఒక పక్క తను చూసి కోపం, అలా కోపిపడి ఇట్ట బాధపడి సూనయ్యి చచ్చిపోతుంది. ఆ సిచ్యువేషన్ మాత్రం చూపిస్తాను. దుర్యోధనుడు పక్షులు రెండు, ఆడపక్షి చూస్తుంది. నేర్చుకున్నారు, సెపరేట్ క్లాస్ ఇది. అవునండి, ఎక్స్ప్రెషన్ భావం కథకళిలో భావం భావం. శివశంకర్ ఏదైనా చేయగలడు. ఓకే, మీ తర్వాత ఇప్పుడున్న డాన్స్ మాస్టర్స్లో బా నా తర్వాత ఈడరా చేసే అని మాస్టర్ ఎవరున్నారు అట్ ప్రెసెంట్? ఇప్పుడు నేను అనుకున్నాను అప్పుడే వచ్చేప్పుడే ఈయన ఏదో పెడతాడు మనకి. ఏం పెట్టలా నేను, ఏం పెట్ట నేనే ఫిట్టింగ్ పెడతలా. అంటే మూమెంట్స్ పరంగా చేస్తున్నారు తప్ప ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? ఇప్పుడు సార్ ఒక చిన్న విషయం, మన్మధరాజా మన్మధరాజా పాటకు తాళాలు ఎన్నో ఉన్నాయి. నేను 10 ఇయర్స్ కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను. తిరుపతి నరసింహనాయుడు అని, డికే పట్టమ్మాళ్, రాధా జయలక్ష్మి వాళ్ళ గురు
ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన పల్లవిలో ఒక పల్లవి, ఒక రెండు లైన్ పల్లవి అంటే ఆ పల్లవి ఒక ఒక ఈ చేతిలో ఒక జాతి తాళం, ఈ చేతిలో ఒక జాతి తాళం ఒకే పల్లవి. ఇది వేర నడక, ఇది వేర నడక. ఈ చతుస్రం అనుకోండి, ఈ సంకీర్ణలో వెళ్ళున్నది. అట్ట చేసిన మహాన్ భావుడు ఆయన. సో ఎందుకు చెప్తున్నానంటే డ్యాన్స్కు తాళం ఉన్నాయి. నేను ఎవరిని కించపరచలేదు, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. డ్యాన్స్కు తాళాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏం నడకలు ఏమున్నాయి, ఎవరికి తెలియదో తెలుసో నాకు తెలీదు. అన్ని తాళాలు లేదు, అన్ని తాళాలు ఉన్నాయి. ఐదు రకమైన తాళాలు ఉన్నాయి. ఇప్పట్లో జరిగేది సంకీర్ణ నడకలో పాట వేస్తే 1-2 చెప్పడానికి చాలా చాలా కష్టం. అవును, చాలా చాలా ఆ టైమింగ్ అందుకొని. అవును, 1-2 చెప్పడం, కెమెరా చెప్పడం, తక్క దిమ్మి తక్క తక్కిట, ఆ తక్క దిమ్మి తక్క తక్కిట కనుక్కుని మనం 1-2 చెప్పాలి. అవును, 1-2 చెప్పేది చాలా చాలా కష్టం. అది అట్లా వస్తే చాలా డాన్స్ మాస్టర్లు బయటపడిపోతారు. ఓహో, ఇప్పట్లో ఉన్న వాళ్ళు. అచ్చా, అది నేను ఎవరు దయచేసి కించపరిచట్లేదు. కించపరుస్తున్నా అంటే మీరు కళ దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అది చెప్తారు తప్ప ఇది కించపరచడం కాదు. మన్మథరాజ అంత పెద్ద హిట్ అయింది తప్ప ఆ మన్మథరాజ ఏ తాళం తమిళ సాంగ్ మీరే చేశారు కదా, తమిళ్లో తెలుగులో మీరే కన్నడలో అంత నేనే చేశాను. అది చాలా ఫాస్ట్, అది బీట్ చాలా ఫాస్ట్. సో ఆ బీట్ కి అందుకోవాలంటే చాలా కష్టం. అవును, అట్లాంటి నేను తమిళ్లో అది తమిళనాడు ఎక్కడ చూస్తుంటే టీవీలో వస్తుంటే అరే ఎవడరా దీనికి డాన్స్ మాస్టర్ ఇంత ఫాస్ట్ గా చేశాడు అనుకోండి. నిజంగా అది కూడా ఎక్కడ పొలాచిలో చాలా మంది హీరోయిన్లకి ఎక్స్ప్రెషన్ పలకదు. ఈయన మాస్టర్గా ఆ సాంగ్లో అమ్మాయి ఉందంటే అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 50% ఇస్తే చాలు, 100 కూడా అక్కర్లేదు. ఈ మాట మీలాగే కాంప్లిమెంట్స్ చాలామంది నాకు ఇచ్చారు. యా, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మాస్టర్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలా మాస్టర్, ఇలా ఉండడం నీ తర్వాత ఎవరు లేరు మాస్టర్ గారు. నేను అది చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. అయ్యో చేయలేదే. అజిత్కి మీరు భయపెట్టించారంట కదా, డ్యాన్స్తో భయపెట్టారంట కదా. భయపెట్టలేదండి, అదంటే గాడ్ ఫాదర్ పిక్చర్ చేశారు. అవును, ఆ గాడ్ ఫాదర్ పిక్చర్ ఏంటంటే అజిత్ 3 వేషాలు, ఫాదర్ 2 కొడుకులు. అవును, అది బ్యూటిఫుల్ అయిన సబ్జెక్ట్ అది. ఒకసారి ఒకరోజు నాకు కేఎస్ రవికుమార్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మాస్టర్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారు, డైరెక్టర్ గారు ఒకసారి ఆఫీస్కి వస్తారా. సరే వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే నేను ఇప్పుడు పిక్చర్ అజిత్తో డైరెక్ట్ చేస్తున్నాను, టాకింగ్ మొత్తం అయిపోయింది, దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చేయాలి. ఆ ఫాదర్ క్యారెక్టర్ గురించి నేను అట్టే ఆపాను. నాకు 30 డేస్ నువ్వు ఎక్కడ పోకుండా నాతో ఉండాలి, సీన్స్ ఫైట్ సాంగ్ అతనికి యాక్టింగ్ నేర్పించేది మొత్తం నువ్వు చేయాలన్నారు. ఇదేంటి రబా ఫైట్ గీట్ అంటున్నారే, నాకు ఫైట్ ఇంత రాదు సార్ అంటే అయితే లేని చెప్తాను. కానీ అతను డ్యాన్స్ ప్యాషన్ ఉన్న ఒక ఆర్టిస్ట్ అజిత్ ఆ పిక్చర్లో పెద్ద జమీందారు కొడుకు. ఓకే, కానీ డ్యాన్స్ వల్ల కొంచెం ఫెమినైన్గా ఉంటాడు. ఓ, మాట్లాడు ఇప్పుడు ఇట్లా మాట్లాడేది. అచ్చా అచ్చా, పెద్ద జమీందారు కొడుకు కానీ ఫెమినైన్ టైప్. అచ్చా అచ్చా, ఎప్పుడూ ఆడంగితనం, తనలో డ్యాన్స్ ఆ ఫ్యాషన్, దానివల్ల అటునే మారిపోయినాడు అతను. దానివల్ల అది ఫస్ట్ డే షూటింగ్ నేను ఉన్నాను రవికుమార్ దగ్గర, అప్పుడు కొంచెం బిజీ నేను, సార్ వేరే పిక్చర్తో ఉండే అంతే నాకు తెలియదు, అన్నీ క్యాన్సిల్ చేసి వస్తే నేను చేస్తాను, నేను రాకపోతే నేను చేయను, నాకు ఇది పెద్ద లాస్ అవుతుంది. సరే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక సీను అమ్మ కొడుక్కి సంభాషణ, అమ్మ పెళ్ళి పిల్లని చూస్తుంది, అమ్మ అమ్మ ఇతను ఆ ఒక్కొక్క పెట్ట తెరిచి ఆ ఒక్కొక్క పెట్టిని కింద పెట్టేసి ఆ తమలపాకెత్తి అలా రాసేసి ఆ కాడ మడిచి గిల్లి వేసేసి, అమ్మ నాకు పెళ్ళి కావాలన్నావే, అదే నన్ను అలా అంటున్నావు, నీకేరా నువ్వు రాజా, నీ రాజానే ఎప్పుడు చూడాలంటావు నువ్వు, ఏ నీకు నీ రాజానే, కానీ ఊరు వాళ్ళట అనలేదమ్మా. సో ఈ అవభావాలన్నీ రావాలి, నాకు వద్దే పెళ్ళి అటు చెప్పుకుని అయినా, ఆ తర్వాత నీకెవరు ఉన్నారా, జాస్తి పాస్తి నేను కాపాడుతుందా, నీకు తల్ల పింటే నీళ్ళు ఇచ్చే పని వాళ్ళు ఉంటారమ్మా, మాకు వద్దమ్మా. సో ఇవన్నీ చేసి చూపిస్తే ఆయన అజిత్ అట్నే ఫాలో అయ్యారు. సాంగ్లో భరతనాట్యం సాంగ్ అది, ఆ సాంగ్ వచ్చి ఆ రెహమాన్ మ్యూజిక్ వేసి పంపించేశాడు. ఆయన ఎట్ట వేసి అంటే నాదరిదన్నా అట్టే వేసి పంపించేశాడు. మొత్తం నార్త్ బోల్స్ ఇక్కడ రాగానే చూస్తే అజిత్ ఆడలేడు, కమలాస్ అయితే ఆడతాడు. పాప ఆయనకు ఎన్నో ఆపరేషన్ అయ్యి
ఆయన ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ బట్ ఈజ్ నాట్ ఏ గుడ్ డాన్సర్. శ్రీమాస్టర్ గారు పాట విన్నారా? ఏం సార్ ఎవరు ఆడేది ఇది? అజిత్ ఎట్లా ఆడతారు? ఇలా వేశారే. అయితే ఒక పని చేయండి, నేను ఫోన్ చేసిస్తాను రెహమాన్కి, మీరు మాట్లాడండి. ఏమండి రెహమాన్ అంత పెద్ద మనిషి నాతో మాట్లాడతాడా? అయ్యో బ్యూటిఫుల్ మనిషి మాస్టర్ గారు, మీరు మాట్లాడండి, మీకు ఎలా కావాలో చెప్పండి, చేస్తాడు. సార్ ఫోన్ ఎత్తంగానే సార్, హలో సార్, నా మాస్టర్ శివశంకర్ పేసరేన్. మాస్టర్ వణకం, ఎప్పుడు ఇరికరింగ్ అక్కడనే படிப்பையா? நான் படிப்பையா, ஸ்லீப் ஆயிட்டேன் அக்கடே. நல்லா இருக்கேன் தம்பி, நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கேன் மாஸ்டர். நான் உங்களை பத்தி ரொம்ப கேள்விப்பட்டிருக்கேன், ரொம்ப சந்தோஷம். அதுக்கு முந்தைய ஆயன பாட்டில் சேசானே, என் பாட்டுலாம் பார்த்துருக்கேன், அதுக்கு நல்ல ஜீவம் போட்டிருக்கீங்க, ரொம்ப சந்தோஷம். இப்போ என்ன விஷயம் தம்பி, இது வந்து கமலஹாசன் ஆடுறது இல்லை, இதை வந்து நீங்கள் ரொம்ப நார்த் போல்ஸ் போட்டு எல்லாம் கத்துக்கு மாதிரி பண்ணி கொடுத்துட்டீங்க. இது தமிழ்நாடு படம், இது கொஞ்சம் எனக்கு பரதநாட்டியம் போல்ஸ் வாழ்க்கை அர்த்தம் இல்லை. சொல்லுங்க, மேட்ரு என்னென்ட்டு కమలాసన్ గారు అయితే డ్యాన్స్ చేస్తారు, అజిత్ గారు అయితే డ్యాన్స్ చేయలేరు అని ఈయన రెహమాన్ గారికి ఫోన్ చేసి మ్యూజిక్ ఎలా కావాలి అని చెప్పడం జరిగింది. అది మ్యాటరు. చెప్పండి, వాళ్ళకి అర్థం చేయలేదు. మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది. వాళ్ళేమా సో అది తర్వాత ఏమైందంటే ఆయన ఒప్పుకున్నారు. నేను ఎట్ట కావాలి మీకు, కత్తి తక్క జిన్నుతాం కృతక జమ్ తరి తజను ఎద్దేమి తదేమి ఇది చెప్పగానే, మాస్టర్ గారు ఈ రోజు ఒక రోజు వదిలేండి, నేను రేపు నైట్ మీకు సాంగ్ పంపిస్తాను. ఆన్ బోర్డ్ పంపించారు సార్. సూపర్ సార్. నిసయబడయే బ్యూటిఫుల్ చేసి పంపించాడు. ఒకసారి ఆ పాట, ఇప్పుడు నేను చెప్పిన పాట ఉంది కదా, అది చూద్దాం. వీడియో ప్లీజ్. సాంగ్ అంతా మీరు తీసారా? సాంగ్ అంతా అవును. మీరు షూట్ చేశారు? అవునవును. ఓకే, నేను షూట్ చేస్తే నేను ఉండి సీన్ అంతా ఆయనకి చెప్పి. ఓకే మాస్టర్, జనరల్గా సాంగ్ అంటే ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మీరు? ఇప్పట్లోనా అప్పట్లోనా? అప్పట్లో అప్పట్లో మాకు 2 డేస్ దా టైం ఇచ్చేవారు. 2 డేస్, 2 డేస్ టైము, 6 డ్రెస్ చేంజెస్, గ్రూప్ అడావడి, ఓకే, ఒక 40 ఫీట్ క్రేన్, లేకపోతే 20 ఫీట్ క్రేన్, ట్రాలీ ట్రాక్, రెండు కెమెరాలు ఎప్పుడన్నా రారు మనకి ఇచ్చేది. కానీ 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock మనం టెంకాయ కొట్టి కొబ్బరి కొట్టి మనం షార్ట్ చేయాలి, షార్ట్ తీసేసేవాళ్ళు. ఓకే, 2 డేస్. ఇప్పుడైతే, ఇప్పుడు నేను కొన్ని పిక్చర్లు చేశాను, మగధీర 22 డేస్ చేశాను. ఏ పాట అది? ధీర 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 మన సాగలీరా. ఎందుకని 22 డేస్? అంటే 6 డేస్ రాజస్థాన్లో చేశాం. రాజస్థాన్లో ఒక సీజన్లో అది సీ అంతా డ్రై అయిపోయి మొత్తం ఉప్పురాళ్ళు కనపడతాయి, మొత్తం ఉప్పురాళ్ళు ఎక్కడ చూసినా వైట్ తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటాయి, మొత్తం క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఓకే, అది ఆ 3 మంత్స్ దాకా దొరుకును, 2 మంత్స్ ఏదో ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఫుల్ కవర్డ్ అయిపోయి విత్ వాటర్ మొత్తం సీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ టైంలో రాజమౌళి గారు సార్ అక్కడ ప్లాన్ చేశారు, ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి డోలారం ఏదో ఊరికెళ్ళి పాకిస్తాన్ బార్డర్ పాస్కి వెళ్దామని పోతే వాళ్ళు పిస్టల్ పెట్టుకుని వాళ్ళు నిలుచుకుంటారు. ఇక్కడ పోయి అక్కడ పోయి అన్నాడా? పోసేస్తే కాల్తా ఫైట్ తీసేపటికి ఆ గుర్రాళ్ళకంతా వచ్చే గ్యాలెప్లో మొత్తం ఆ క్రిస్టల్స్ లోకపోయేది కాళ్ళు, ఎన్ని గుర్రాలు పడిపోయాయి. సో అక్కడ మేము 2 చరణాలు చేసాం. దాని తర్వాత దాని గురించి అస్సలు ఏం పట్టిపోలేదు. 1 ఇయర్ అయిపోయింది, పోయిన ఫిబ్రవరిలో చేసాము రాజస్థాన్లో. నెక్స్ట్ ఫిబ్రవరి ఇక్కడ 15 డేస్ రామోజీరా ఫిలిం సిటీలో సెట్ వేసి మళ్ళీ రిహర్సల్ చేసి ఆ సాంగ్ విత్ డాన్సర్స్తో పాటు సెట్లో అక్కడ చేశాం 15 డేస్. సో ఆ సినిమాకి 22 డేస్ సాంగ్ తీశారు. అరుంధతి సినిమాకి ఎన్ని రోజులు తీశారు? అరుంధతికి దాదాపు 32 డేస్ పైగా తీసాం. ఏదో ఆ డ్రమ్ సాంగ్స్? డ్రమ్ సాంగ్స్. అంటే కావాలని తీసారా లేకపోతే దానికి అలా అవసరమా, టైం పట్టిందా? టైం పట్టింది. అంటే ఆ ప్రాసెస్ శ్యామ్ ప్రసాద్ గారు నాకు చెప్పి చూసి దాని ప్రాక్టీస్ చేసి రష్యా నుంచి డూప్ రప్పించి అనుష్కకు నేర్పించి. ఓకే, పాప అనుష్క షీ వాస్ ద ఫస్ట్, ఆమెకు డ్యాన్స్ అంత కదా తెలీదు అప్పుడు, న్యూ, కానీ జైజాంటిక్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, రాణిలాగా ఉండేది. సో వాళ్ళు డ్రెస్ వేసే అమ్మాయికి చూసి ఓకే చేసేదానికే 1 వీక్ పట్టింది వాళ్ళకి.
అది డ్యాన్స్ పూర్వకం కూడా కాదు, సాంగ్ సిచ్యువేషన్ కథ చెప్పాలి. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అయింది, మాకు టైం అయింది బాగా. ఆ సినిమాకో మరి ఏ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది మీకు? డాక్టరేట్ వచ్చింది. మగధీరా, మగధీరాకి నేషనల్ అవార్డ్, అరుంధతికి డాక్టరేట్ వచ్చింది. అరుంధతికి డాక్టరేట్ వచ్చింది, గ్రేట్. డమరకం సినిమాలో హర హర శంకర్ ఆ పాటకి మొత్తం మీరే చేశారు కదా, అది ఎన్ని రోజులు పట్టింది? అది 5 డేస్ పట్టింది. సో ఎందుకు అడిగానంటే, ఈ షోకి ఇలా శివశంకర్ మాస్టర్ వస్తున్నారు అనగానే డమరకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు షో చూద్దామని వచ్చారు. అవునా? మేము డమరకం సినిమా అది అనుకున్నప్పుడు ఏంటంటే అండి, ఆ సాంగ్ నేను జొన్న విత్తులు గారి చేత దేవితో చెప్పి అదొక అద్భుతంగా ఉండాలి అంటే, ప్రతి శివరాత్రికి ఎక్కడ శివాలయం ఉన్నా సరే ఆ సాంగ్ ప్రతినిత్యం వేస్తూ ఉండాలి, అలా అట్లాంటి సాంగ్ కావాలని చెప్పి అలా ఎంతో అద్భుతంగా నేను ఇష్టపడి చేయించుకున్నా. దానికి ఎవరు మాస్టర్, దానికి న్యాయం చేసేవాళ్ళు ఎవరనంటే ఒకే ఒక్కళ్ళు శివశంకర్ మాస్టర్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారి కోసం ఒక స్టెప్ అదే సాంగ్ మీద. అంటే నేను అనుకోని అతిథిగా వచ్చానండి. నేను భయ్యకు ఫోన్ చేసి కలవాలనంటే ఈరోజు మాస్టర్ గారితో ఇక్కడ ఇది అలీతో సరదాగా ఉన్నదని అంటే సరే ఒకసారి చూసి పోదాన్ని వచ్చా. సో ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మాస్టర్ గారిని కలవడం. ఎందుకంటే మీకు ఒక స్వార్థం ఉంది ఈ సాంగ్ లో, శివ శివశంకర అని మీ పేరే, అందుకోసం అంత అద్భుతం. సర్వేశన్ బలేవారండి మీరు. ఓకే, వరుడు అనే ఒక సినిమా అల్లు అర్జున్ది, దాంట్లో ఒక సాంగ్ ఒకటి ఉంది, దానికి చాలా విపరీతంగా కష్టపడ్డారంట కదా? అవును. ఎందుకని కష్టం అంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే కష్టపడాలి, మీరు ఆల్రెడీ ఎన్నో సాంగులు చేశారు, ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది? నాకు ఎన్ని సాంగులు చేసినా ఈరోజు ఒక సాంగ్ మీరు ఒక డైరెక్టర్ మీరు ఇచ్చారనుకోండి, ఓకే, నేను ఇప్పుడు ఉండే వాళ్ళతో పోటీ పడుతున్నాను. ఓకే, నేను అట్టదా అనుకుంటున్నాను. అంటే ఎవరి మీద జలసి కాదు, నేను నిలబడాలి. పోటీ పోటీ అంతే, నేను నిలబడాలి. ఇంకా సత్యంత దాకా నేను చేస్తూ ఉండాలి, నా జీవిత ఆశయం అది. యాజ్ ఆర్టిస్ట్గాను, యాజ్ అ డాన్స్ డైరెక్టర్ను సెట్లో చచ్చిపోవాలని నా ఉద్దేశం. భగవంతుడు ఏం చేస్తాడు నాకు తెలియదు. మీకు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనిపించిందా? అబ్బో నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? యాక్ట్ చేయాలని ఆశ. యాక్టింగ్ మీతో కూడా చేయాలని ఆశ. అదేదో మామూలుగా చెప్పచ్చు కదా, మీతో కసీనా మాట అంత ఉంది లోపల, లోపల అంత ఉంది. మీరేమో నాకేమో ఇంకా తోసుకుంటూ పోతున్నారు, ఏజ్ అయిపోతుంది. తోసుకుంటూ పోతున్నాను. డేట్స్ డేట్స్ తర్వాత చూద్దాం, ఈ ఇయర్ పోనీ నెక్స్ట్ ఇయర్ పోనీ అంటే నాకేమో వయసు అవుతుంది. మాస్టర్ టోటల్గా మీరు ఎన్ని లాంగ్వేజ్లో డాన్స్ మాస్టర్గా చేశారు, ఎన్ని సాంగ్లు చేశారు ఇప్పటికి? హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా, మరాఠీ, తుళు, జపనీస్ లాంగ్వేజ్. 10 లాంగ్వేజెస్? 10 లాంగ్వేజ్. ఒక సీరియస్ క్వశ్చన్, ఒక డైరెక్టర్ తోటి 8 సినిమాలు మీరు కలిసి పనిచేసి తర్వాత అదే డైరెక్టర్ తోటి మీకు గొడవ వచ్చింది, ఏంటి ఆ గొడవ? సరే, నేను ఎవరితో ఏ గొడవ ఎప్పుడు పెట్టుకుంది లేదు, గర్వంగా చెప్పుకోవడం కాదు. నేను చాలా ఫ్లెక్సిబుల్, నా ఫ్లెక్సిబుల్ అంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంత ఫ్లెక్సిబుల్ మీకు తెలుసుగా, ఎంత ఫ్లెక్సిబుల్. ఓకే, ఆ డైరెక్టర్ నేనంటే చాలా ఇష్టం సార్. ఆయన పిక్చర్లు అంతా నాకే ఇచ్చేవారు. ఆయన షుగర్ ఉంది సార్, ఆయనకి నైట్లు నిద్రపోతాడో పోడో తెలుసు,
స్క్రిప్ట్ రాసుకుంటాడో ఏం డిస్కషన్ చేసుకుంటాడో. చాలా మంది షుగర్ ఉంటుంది, అలాగే ఎవరు అలా ఉండరే ఉండరు. బ్రాహ్మిన్ అనిచి బాగా పొద్దున ఏం చేస్తాడు, ఇడ్లీ గిడ్లీ అతలో తెలియక ఆమ్లెట్లు అన్ని తినేస్తారు. తినేసి వచ్చి కూర్చునేసి షూటింగ్ లో ఆయన నిద్రపోతుంటాడు. ఆయన ఉంటాడు. ఓ నేను రెడీ హే, అది ఊర్లో విన్నప్పటికీ నేను అరిచేవాడిని. అవును మైక్ లో హే అన్నప్పటికీ మాస్టర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, టేక్ చేయబోతున్నామండి. అన్ని రిహర్సల్స్ టేక్ చేసే టైంలో లాస్ట్ టైంలో అది ఇక్కడ ఇది ఒకసారి సౌండ్ వేయించండి, ఏంటి ఒకసారి ఇది చేసామండి టేక్ చేయబోతాం. సూపర్, కానీ ఈ లొకేషన్ అంత బాగోలేదే, మనం అక్కడ చూద్దామా చాలా బాగుంటుంది అని సార్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకో చోటు తీసుకెళ్ళి బాగలేదు మళ్ళీ ఇక్కడికే వస్తాడు సార్. ఇంత టైం వేస్ట్ సార్, ఎంత టైం వేస్ట్ చెప్పండి. మళ్ళీ సాంగ్ అవ్వకపోతే మళ్ళీ రివర్స్ నాకే నాకే. నాకే రివర్స్ జబ్బులు మళ్ళీ ఆయన మళ్ళీ అవ్వలేదా, ఎట్టవుతుంది నువ్వు ఇలాగ ఉంటే. నేను చూసి చూసి అలిసిపోయి నాయన ఇంక నన్ను పిలవద్దు తండ్రి, దయచేసి నన్ను పిలవద్దు, మీరు రాను చేయను, నేను రాను చేయను అన్నాను. కానీ తర్వాత ఆయనకి పిక్చర్ లేకుండా పోయింది సార్, ఆయన పిక్చర్ లేకుండా పోయింది. ఈనాటికి నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకు ఆ మాట చెప్పాము. డైరెక్టర్ పేరు చెప్పకూడదు కదా? చెప్పనండి. వద్దులేండి. ఏంటే వద్దులేండి. ఓకే తర్వాత నా షోలో చెప్తారు కూడా. ఓకే సో ఎన్ని పాటలు అయిపోయినాయి ఇప్పటికి? 15,000. ఎక్కువ రొమాంటిక్ చేస్తారు కదా సాంగ్స్ యాక్చువల్గా. ఉంటే చేస్తారేంటండి బాబు? అంటే రొమాంటిక్ పాటలు చేయాలంటే శివశంకర్ అంటే ఎక్కువ బెడ్రూమ్ సాంగ్స్ అంటే ఐ మీన్ ఇదిగో తెల్ల చీర ఇదిగో అలాంటి పాటలు ఉంటాయి కదా, ఆ నాలుగు గోడల్లోనే సాంగ్ తీయాలి. తీయాలంటే ఎవరు మాస్టరు? ఓకే శివశంకర్ మాస్టర్. ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు. యాక్చువల్గా ఈ పాట చేసింది సలీం మాస్టర్ వాళ్ళ గురువు గారు. నేను అసిస్టెంట్, ఈయన అప్పుడు అసిస్టెంట్, ఎందుకంటే ఆయన జస్ట్ శివ ఇది చెయ్యి అనగానే ఏం చేసేవారు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పట్టుకోవటం హీరోయిన్స్కి చాలా కష్టమయ్యేది. ఎక్కువ కృష్ణగారు సినిమాలు చేశారు కదా మీరు, ఏంటి కారణం ఏంటి? ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తర్వాత కృష్ణ గారు శివశంకర్ మాస్టర్ పిలవండి అయ్యా అనేసేవారు ఆయన. ఆయన అంటే నాకు నిండి ఇష్టం. అంటే రామారావు గారు కోపపడి చూసుకున్నాను పెద్ద ఆయన, నాగేశ్వర గారు కోపపడి చూసింది లేదు, శోభన్ బాబు అసలు కోపపడింది తెలియదు, కృష్ణ గారు కోపం వస్తుందా నాకు అనుకోనే లేదు, ఎప్పుడు లేదు కోపమే పడ్డాడు ఆయన. ఏంటయ్యా ఏంటి అంతదా అదిదా కోపం అనుకుంటాను నేను, మించిపోతే ఏయ్యా సలీం అంత సెక్స్కి చేయడే, శివశంకర్ సెక్స్కి చేస్తాడయ్యా. అది కూడా కామెడీగా ఒక బిడ్డల చాలా సెక్స్కి చేస్తున్నావు శివశంకర్ నువ్వు, అంటే బాగుంది సార్ సరే చేద్దాం అనేవాడు. అవుతుంది ఏదైనా టేక్ అంతే సార్ ఒక్కసారి. ఇక సార్ నేనేం చేస్తున్నానంటే చిన్న టెక్నిక్ వాడుతున్నా, ఆయన దగ్గర రాధా ఉంది అనుకోండి, రాధని రాధా కొంచెం ఉన్న మందుడు కొంచెం ముందు పెడుతున్నాను అనమాట. ఏంటి కరెక్ట్గా ఈయన చూసి ఇట్లా ఆడుతుంది ఆయన, ఆడే టేక్ ఓకే చేసేస్తాడు. అది చూసి ఆడకూడదు అనేసి ఆమెని కొంచెం ముందు పెట్టి సార్ మీరు కొద్దిగా అనకండి సార్ అంటే ఆయన ఆమెను చూసి ఇట్లనే చూసి ఆడేస్తాడు. ఓకే ఇట్టు తిరగడు ఆయన. ఓకే ఆ టెక్నిక్ ఒకటి పెట్టుకున్నాను నేను. ఓకే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను, రాధకి మీరు చాలా ఆట పట్టించారంట కదా? ఆట పట్టించలేదు, రాధ అంటే నాకు ఇష్టం చెప్ప కాదు, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఒక లబ్జీగా ఒక లవ్లీగా డ్యాన్స్ ప్యాషన్గా స్టైల్గా చేసేది కవ్వింపు డ్యాన్స్లో ఒక అట్రాక్షన్ శ్రీదేవి తర్వాత రాధానే. ఓకే చెప్పగలంటే సో రాధ 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 మదిలోన మన్మథ దాధ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ. ఒక సీరియస్ క్వశ్చన్, సిల్క్ స్మిత అంటే ఎంతో మంది హృదయాలు దోచుకుంటుంది అప్పుడు ఇప్పుడు కూడా టీవీలో చూడగానే, ఆవిడంటే మీకు ఎందుకు అంత కోపం? చూచి కోపం కాదు, నాకు ఆవిడంటే చాలా చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం. ఓకే ఎందుకు మమ్మల్ని అవాయిడ్ చేసింది ఆవిడ? నాకు తెలీదు ఎందుకు అవాయిడ్ చేస్తుంది. ఒక పిక్చర్ ఆవిడ ఎంత కష్టం, ఒక సాంగ్ పట్టుకోవడం ఎవరు కష్టం, ఎంత కష్టం. సో ఆవిడ అవాయిడ్ చేసేప్పుడు నాకు బాధ అనిపించింది, ఎందుకు ఈమె అవాయిడ్ చేస్తుంది తెలీదు నాకు. భలే భలే తమ్ముడు పిక్చర్,
బాలకృష్ణ మిత, నేను నాలుగు పాటలు చేశాను. నాలుగు పాటలు చేస్తే రవిచంద్ర గారు డైరెక్షన్, ఎస్ఎస్ రవిచంద్ర గారు. నాలుగు పాటలు సూపర్గా వచ్చింది. ఐదో పాటలు స్మితతో రిహర్సల్ చేసేసాను. చేసి ఇంటికి వస్తుంటే కంపెనీ నుంచి ఫోన్, నాకు మాస్టర్ గారు మీకు స్మితకి ఏం గొడవ, మీరుంటే చేయనంటుంది స్మిత. ఇదేంటి బాబు నేనుంటే చేయడం అని అడిగి ఎందుకు రీజన్ ఏంటి తెలియలేదు నాకు. తెలీజా నాకు, ఇదే చేయనంటుంది సార్. ఆవిడ ఒక అమ్మని రికమెండ్ చేస్తుంది, పులియూరు సరోజ. పులియూరు సరోజ ఆవిడ ఉంటే ఈమె చేస్తుందంట, మీతో చేయదంట రేపు షూటింగ్ తల్లారితో. సరే మీరేం డిసైడ్ చేస్తారో చేసి చేయండి సార్ అని పెట్టేశాను. నాకు ఎంత బాధ ఉంటుంది మనసు. ఓకే పొద్దున్న షూటింగ్ సార్, రిహర్సల్ చేసి వస్తున్నాను అని ఒక్క స్మిత నేను తీసేస్తే సినిమాలో అప్పుడు మార్కెట్ ఆ అమ్మాయికి ఏమనుకుంటారు, ఏరా భగవంతుడా నేను అప్సెట్ అయిపోయాను. అప్పటికీ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ అర్జున్ గారు, ఆయన ఏం చేశారంటే మాస్టర్ గారే కావాలి ఈ అమ్మాయి చేస్తుందని అడగండి, చేయకపోతే ఈ అమ్మాయిని తీసేసి వేరే వాళ్ళని పెట్టండి, మాస్టర్ గారు ఏమైనా చెప్తారో వాళ్ళని బుక్ చేసి రెండు రోజులు బాలయ్య బాబు దగ్గర చెప్పి రెండు రోజులు లేట్ అయినా పర్వాలో పెట్టండి అని చెప్పేశారు. అప్పుడు నా అదృష్టం అనుకోవాలా, నా టైం అనుకోవాలా, నిజంగా ఈ అమ్మాయి మీద నాకు సానుభూతి కలిగింది, ఈ అమ్మాయి అడ్వాన్స్ ఇచ్చేసింది. ఓకే ఇచ్చేసి జయమాలిని పెట్టి పాట తీశాను. ఓకే అప్ప పటమే హిట్ అయింది. ఓకే దాని తర్వాత నేను ఎందుకు ఆవడం అన్న ఉద్దనడం మనమే తప్పుకుంటే బెటర్ కదా అని నేను సుందర మాస్టర్ గారు ఒక 8 మాస్టర్ గారు చేయమంటే ఎందుకు ఆమెకి మన వల్ల ఇబ్బంది, కానీ ఫెంటాస్టిక్ ఆర్టిస్టు. సో మామూలుగా ప్యాంటు షర్టు వేసుకొని ఉండొచ్చు కదా, మీరు ఎందుకు ఈ గెటప్లో ఉంటారు, రీజన్ ఏంటి? అంటే అట్రాక్ట్ చేయడమా? కాదు ట్రెడిషనల్గా నన్ను రాఘవేంద్ర గారు అడిగేవారు ఎప్పుడైనా కలిసి నువ్వు నగలంతా వేసుకొస్తారా నా ముందు అవును ఆయనకి ఇష్టం, నువ్వు నగలంతా వేసుకుని నువ్వు షోలో ఉంటావో వస్తే రాలా ముందు నేత రావద్దు నువ్వు ఏం చూ నవ్వుతారు సార్ రోడ్లో నవ్వారు ఆయన. సో అలాగా ఇట్లా చూసి కొందరికి అలవాటు అయిపోయింది. సో అట్లా కొంచెం. సో మీ క్యారెక్టర్ని బేస్ చేసి ఇందాక మనం చూసిన అజిత్ గారి సినిమా, కన్నడలో ఉపేంద్ర సినిమాలు చేశారు కదా, తెలుగులో మన హీరోస్ కొంతమంది వెళ్ళి కథ చెప్తే రిజెక్ట్ చేశారంట, మీకు తెలుసా అది? తెలుసు. ఆ హీరోలు ఎవరు? బాలకృష్ణ గారు అడిగాను, నేను అడిగాను నాన్న ఈ పిక్చర్ చేయొచ్చు కదా అంటే కొన్ని చేయకూడదు, నేను నన్ను నాన్న బృహన్నెల చేశారు కదా, బృహన్నెల చేశాను దీంట్లో, ఆయన అంత పెద్ద శరీరం అంత బ్యూటిఫుల్ చేశారే మీరు చేయొచ్చు కదా, మీకు ఆ ఫ్లెక్సిబుల్ ఉంది కదా అని. లేదు మాస్టర్ గారు. ఓకే సో అది చేయాలంటే మాస్టర్ గారు అది నిప్పు ప్రయత్నం, అది నిప్పులు చేయి పెట్టినట్టుగా దిగినట్టుగా కొన్ని చూసి మనం వదిలేయాలి ఆనందించాలి కానీ చేయకూడదు మాస్టర్ గారు చేయను అనేసి అన్నాడు ఆ మహాన్ బాబు. ఓకే చిరంజీవి గారు ట్రై చేశారు, చేద్దాం అనుకున్నారు, ఎందుకో ఆయన పెట్టేశారు పక్కన. ఎప్పుడైనా శివశంకర్ మాస్టర్ బాధపడిన రోజు ఏదన్నా ఉందా? చాలా. ఎవరు బాధ పెట్టారు మిమ్మల్ని? ఫ్యామిలీలో నేను కొంచెం ఎఫెక్ట్ అయ్యాను. ఏంటి అంటే మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాను, వచ్చిన కోడల అమ్మాయి నాకు నరకయాతన చూపించేసింది, నా పేరు మీద తప్పు తప్పుగంత పేపర్లో రాసి ఇసి తెలీదు అమ్మాయికి, తెలియదు తెలిస్తే అలా చేయదు. మేము అన్నాము నేను నా భార్య మాకు అమ్మాయిలు లేదమ్మా, నువ్వే అమ్మాయి తల్లి, మా కూతురు లేదు కదా, నువ్వే కూతురమ్మా, నువ్వే అన్నీ చూసుకోవాలి, ఏనైనా సరే భగవంతుడు ఉన్నాడు, అమ్మాయికి కించిత్ కూడా నేను అన్యాయం చేయలేదు, మేము చేయలేదు, తెలియలేదు అమ్మాయికి. నాన్న పిలిచిన అన్ని వేరే రకంగా చెప్పింది. సో ఆ ఒక బాధ తప్ప ఇంకా జీవితంలో మీకు ఎటువంటి ఏమీ లేదు, ఏ లోటు లేదు. ఓకే సో శివశంకర్ మాస్టర్ గారు చేసిన కొన్ని సాంగ్స్ చూద్దాం, వీడియో ప్లీజ్. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా, ఎదురుకోలేవు విధిని ఏనాడు ఎరుగరా నిన్ను నీవిగా.
రామని సీతని కోరిన నాటి రావణుడు నేల కూలెరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా ప్రియ భాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా పిల్లాని కళ్ళకున్న కాటుకేమ సూపరే కళ్ళున ఎట్టుకున్న మల్లె పూలు సూపరే బత్తాయి పండు లాంటి బుక్కలేమ సూపరే బొట్టున దోపుకున్న చీర బొంబు సూపరే అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త రాజమౌళి గారిది మగధీర అండ్ యమదొంగ రెండు చేశారు కదా. మర్యాద రామన్ కూడా పిలిచారు అప్పట్లో మా బాబు పెళ్లి విషయం వెళ్ళలేదు. ఓకే బాహుబలి బాహుబలి కూడా పిలిచారు ఎందుకని? అదే అబ్బాయి బెట్రాతలు ఒకప్పుడు బాహుబలి పెళ్లి అప్పుడు. సో దానికోసమేనా? అంతేనా రీజన్? అదే. అంతే? అయ్యో ఆయనంటే నాకు నా ప్రాణం. సో ఇద్దరు అబ్బాయిలు అన్నారు, ఇద్దరు మాస్టర్. సో రీసెంట్గా ఆర్ఎక్స్ 100లో మీకు చిన్న అబ్బాయి ఒక సాంగ్ చేశారు కదా, అజయ్ శివశంకర్. అజయ్ శివశంకర్ తను వచ్చినట్టున్నాడు ఇక్కడ. వచ్చినట్టు. ఓకే అజయ్. ఏంటిది? లేదు చిన్న ఓకే అజయ్ శివశంకర్ ఆర్ఎక్స్ 100లో ఏ పాట చేసావు? రెప్పల గట్టి ఆడుతుంది గాలిపటాన్ అని ఒక సాంగ్. వాళ్ళు ఇద్దరు హీరో హీరోయిన్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. రైట్ అది చేశాను. ఇప్పుడు ఈ వేదిక మీద తండ్రి కొడుకులు ఫోక్ డాన్స్ చూడాలని వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తారు. ఓరి చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే భూమికే భూపాలమే. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బాగా చేశారు? అదే యూత్ కూడా కొట్టేసారుగా మీరు. ఓకే 69లో అంత గ్రేస్గా డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మా అలీతో సరదాలో ఎన్నో విషయాలు, కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. సో మీరు యాక్టర్, డాన్సర్, అద్భుతమైన వ్యక్తి. అది అది ముఖ్యం. ఫైనల్ రౌండ్ ఇది. ఈ రౌండ్ పేరు ఏంటంటే నువ్వు రకం నేను రకం. ఈ రకం ఏంటంటే సింగిల్ లైన్లో నేను క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ లైన్లో మీరు ఆన్సర్ చేయాలి. మొదటి క్వశ్చన్, ఆడవాళ్ళు. మర్యాద. నాట్యం. నాట్యం నా ప్రాణం. సినిమా. నా జీవితం. తమిళ ఇండస్ట్రీ. ఒక కన్ను. తెలుగు ఇండస్ట్రీ రెండో కన్ను. రెండో కన్ను హార్ట్. కన్నడ ఇండస్ట్రీ. ఒక చెయ్యి. ఒక చెయ్యి. మలయాళం ఇండస్ట్రీ. ఇంకొక చెయ్యి. హిందీ ఇండస్ట్రీ. ఒక కాళ్ళు. ఒడిశా. ఒడిశా. ఇంకొక కాళ్ళు. రొమాన్స్. నాకు అది దూరమైన విషయం. రగులుతుంది మొగలి పొద. రగిలింది కదా, అన్ని రగిలింది, బక్కును పడింది. అది మరి సార్ నాకు అది అట్లాంటి సాంగులు ఇంత రావాలి సార్? రావాలి. నాకు ఇంకా ఆకలి తీరలేదు. ఇంకా తీరలేదు. కోరిక తీరలా? కోరిక తీరలేదు. ఇంకా లోపల అలా ఉంది బాగా. సో డైరెక్టర్స్, ఇంకా ఆయన కోరిక, ఆయన కోరిక తీర్చండి. అవును సార్, ఆయనలో ఇంకా ఆర్ట్ ఉంది. సో అద్భుతమైన, నేను ఇంకా చేసే కెపాసిటీ ఉంది అంటున్నారు. సో తప్పకుండా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అందుకోసమే లేటుగా నేను లేటుకు వచ్చాను, చెన్నై వదిలి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. అయితే డెఫినెట్గా మీకు అవకాశాలు వస్తాయి చూడండి. అది అదిదా. రాధ. ఇష్టమైన హీరోయిన్. సిల్క్ స్మిత. నా కూతురు లాంటిది, పోగొట్టుకున్నామని బాధ. సో ఫైనల్గా ఆలీ.
మీతో నీకు యాక్ట్ చేయాలని నాకు తపన. డెఫినెట్గా నా ఫాదర్ క్యారెక్టర్ చేద్దరు కానీ ఓకే ఒక సినిమాలో మీకు నేను తప్పనిసరిగా థ్యాంక్ యూ నేనే రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. లేదా నా గురువో నా మావయ్యో ఏదైనా ఒక అద్భుతమైన సూపర్ డెఫినెట్గా శివశంకర్ మాస్టర్ బల చేశాడు రా ఈ సినిమాలో అనే క్యారెక్టర్ కావాలి. కరెక్ట్ అంతేనా? అంతే డెఫినెట్గా ఇప్పిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. డాన్స్ చేయించలేదు ఆవిడ మా చేత డాన్స్ చేసి తప్ప ఆవిడ గరుడి సార్ కదా సుప్రియా. ఈ పాట వయసు 22 సంవత్సరాలు. ప్రియ సఖివం 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 సీయుడి ఇండస్ట్రీ కెరియర్ 22 సంవత్సరాలు. వయసు అడుగుతలా? ఇప్పుడు మేకప్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు మేకప్ వేసుకున్నారు, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? సినిమా అంటే చాలా ఇష్టం. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయో నేర్చుకుందామని నేర్చుకుంటా ఉన్నా. ఓ నేర్చుకుంటూ 22 సంవత్సరాల నుంచి లాంగ్ ఎడ్యుకేషన్. ఐ బాబోయ్ నేను కూడా సరే 007 ఏమో అనుకుంటున్నాను. కెన్ ఐ బీ హిస్ బాండ్ గర్ల్? జేమ్స్ బాండ్ బాండ్ గర్ల్. ఆ ఫ్యామిలీలో పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు సుప్రియాకి అంత పెద్ద రికార్డ్ ఉంది. ఎలాగంటే తాత అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున గారు మావయ్య అవుతారు. అన్నపూర్ణ స్టూడియోలో అన్నపూర్ణమ్మ మళ్ళీ పుట్టిందా అని నాకు అనిపిస్తుంది.